లక్షల రూపాయల వరకు 100 రోజుల లోపల అప్పులను మాఫీ చేస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇందిరమ్మ ఇళ్ళని విమర్శించి రెండు బెడ్రూమ్ల ఇళ్ళు కట్టిస్తాన్న కేసీఆర్ ఏ ఒక్క ఊర్లో కూడా ఒక్క బెడ్రూమ్ కూడా కట్టియలేదు. కాంగ్రెస్ పార్టీ వస్తుంది, ప్రతి ఒక్కరికి కూడా బీద ఊళ్ళకి ఇళ్ళు అయినటువంటి వాళ్లకు ఎస్సీలకు అయితే 6 లక్షలు, బీసీలకు ఇతరులకు 5 లక్షల రూపాయలు వాళ్ళకి ఇండ్లు కట్టుకోవడానికి అందిస్తుందని చెప్పి తెలియజేస్తూ, అంతకుముందు టీడీపీ పార్టీ హయాంలో ఎన్నో ఏళ్ల నుంచి గ్రామాల్లో వేసినటువంటి సీసీ రోడ్లన్నీ ఈరోజు మొత్తం ఊర్లలో నాశనం అయిపోయినాయి. రోడ్లన్నీ గుంతలు, ఎక్కడ చూడు రోడ్లు తోగి తోగి వేసేసి గుంతలు చేసి పడేసారు. ఇంటింటికి నల్లాని కోట్ల రూపాయల సీసీ రోడ్లను నాశనం చేసి ఈరోజు ఇంటికి నల్లా ఇయ్యలేదు, ఆ రోడ్లను తిరిగి నిర్మాణం చేయలేదు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా సంవత్సరానికి 6 సిలిండర్లు ఉచితంగా ఫ్రీగా అందిస్తామని చెప్పి సందర్భంగా పింఛన్లకు 65 ఏళ్ళు ఉన్న వాళ్ళకే పింఛన్లు వచ్చిన తర్వాత తెలంగాణలో నేను కాలు పెట్టలేదు, ఆయనకు అధికారం ఇచ్చి ప్రజలు ఆయన ఏదో చేస్తారు కదా చేయని కదా ప్రజలకు సేవ చేయాలని మేము అందరం కూడా సహకరించాం. కానీ 4.5 ఏళ్లలో ఆయన ప్రజలకు చేసింది ఏమీ లేదు. తెలంగాణ ప్రజలను మొత్తం మోసం చేసిండు. తెలంగాణ ఇచ్చింది తెలంగాణ ప్రజల యొక్క మేలు కోసం ఇచ్చిన, వాళ్ళ జీవితాల్లో మార్పు రావాలని ఇచ్చిన, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురండి, తెలంగాణని కాపాడుకోండి అని చెప్పి సోనియా గాంధీ మాట్లాడిపోతే ఆయన ఏమ్మా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.